Welcome back to Big Banner. మన సొంత నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే మనకు ఎన్నో ప్రయోజనాలు. కేవలం ప్రయాణాలకే కాదు, రైతులకు కూడా మేలు జరుగుతుందట. జూన్ నాటికి మన సొంత నావిగేషన్ వ్యవస్థ వచ్చేస్తుందని చెప్తున్నారు. మొత్తం 7 శాటిలైట్లు నిరంతరంగా అందించే సమాచారం మనకు కీలకంగా మారనుంది. ఏ శాటిలైట్కైనా మూలం పేలోడ్. ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ శాటిలైట్ల పేలోడ్స్ నావిగేషన్ డౌన్లింక్ సిగ్నల్స్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ టెక్నాలజీని అహ్మదాబాద్ లోని ఇస్రో సెంటర్ లోని శాక్ టీమ్ అభివృద్ధి పరిచింది. ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థకు సంబంధించి అత్యంత కీలకమైన వ్యవస్థ గ్రౌండ్ స్టేషన్. ఈ గ్రౌండ్ కంట్రోల్ వ్యవస్థ నిరంతరంగా స్పేస్ సెగ్మెంట్ను పరిశీలిస్తూ నియంత్రణ చేపడుతుంది. ఈ వ్యవస్థలో శాటిలైట్ల పనితీరు ఆరోగ్యవంతంగా ఉండేలా చూస్తారు. హసన్లోని మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ నుంచి ఈ వ్యవస్థను నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వంద శాతం ఖచ్చితత్వంతో కూడిన డేటా కావాల్సి ఉంటుంది, కనుక అత్యంత జాగ్రత్తగా సిగ్నల్స్ను మానిటర్ చేయాలి. ఇందుకోసం దేశవ్యాప్తంగా మొత్తం 17 రేంజ్ ఇంటిగ్రిటీ మానిటరింగ్ స్టేషన్లు పనిచేస్తాయి. మరో 4 సిడిఎంఏ రేంజ్ స్టేషన్లు కూడా ఈ బాధ్యతల్ని పంచుకుంటాయి. నావిగేషన్ సాఫ్ట్వేర్ను బెంగళూరులోని ఇస్రోకి చెందిన ఐసెక్ రూపొందించింది. నావిగేషన్ పరిమితుల్ని మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ సెంటర్ల నుంచి శాటిలైట్లకు అప్లింక్ చేస్తారు. నావిగేషన్ వ్యవస్థలో అత్యంత కీలకమైంది టైం. ఐఆర్ఎన్ఎస్ఎస్ టైమింగ్ వ్యవహారాల్ని టైమింగ్ సెంటర్లలో ఏర్పాటు చేసిన అత్యంత ఖచ్చితత్వంతో కూడిన గడియారాల సాయంతో నడిపిస్తారు. ఈ వ్యవస్థలో చివరి లింక్ వినియోగదారులు. వినియోగదారులు తమ అవసరాన్ని బట్టి సాధారణ హ్యాండ్ రిసీవర్లు లేదంటే అత్యాధునిక డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రిసీవర్లను ఉపయోగిస్తారు. వీటి వల్ల పొజిషన్, వేగం, సమయానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు అందిస్తుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ శాటిలైట్లు అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ విస్తృత పరిధిలోని నావిగేషన్ను మానిటర్ చేస్తాయి. దీంతో రహదారులు, నౌకా ప్రయాణాలు, విమాన ప్రయాణాలకు సంబంధించి పాయింట్ టు పాయింట్ నావిగేషన్ను ఖచ్చితత్వంతో అందిస్తుంది. దీనివల్ల సమయం, ఇంధనం రెండు ఆదా అవుతాయి. వాతావరణ మార్పులను, భూమి టెక్టానిక్ ప్లేట్ల కదలికలను గుర్తించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వ్యవసాయ రంగానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. రైతులకు అవసరమైన సమాచారాన్ని ఖచ్చితత్వంతో ఇది అందించనుంది. ఇది భవిష్యత్ భారతీయ రైతు జీవితాన్ని మార్చేస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్లో ఇప్పటికే 6 శాటిలైట్లను విజయవంతంగా ప్రయోగించారు. వరుసగా 6 విజయాలను ఇస్రో తన ఖాతాలో వేసుకుంది.
భారతదేశం గత 3-4 దశాబ్దాల నుంచి వేగంగా దూసుకుపోతున్న రంగం ఏది అంటే, ఎవరైనా టక్కున చెప్పేది అంతరిక్ష పరిశోధన రంగమనే. అగ్రరాజ్యాలకు సైతం అందనంత ఎత్తుకి ఎదిగిపోయాయి మన ఇస్రో పరిశోధనలు. యూరోపియన్ దేశాలు సైతం ఈర్ష్యపడేంతగా మన అంతరిక్ష పరిశోధనా రంగం అభివృద్ధి చెందింది. ఇదంతా ఇస్రో సైంటిస్టుల నిబద్ధత, సవాళ్లతో రాజీపడని పోరాటం వల్ల దక్కిందే. పెద్ద మొత్తంలో నిధులు అందే నాసా సాధించలేని విజయాల్ని సైతం మన ఇస్రో తన ఖాతాలో వేసుకుంటోంది. భారత్ కీర్తి పతాకాన్ని అంతరిక్షంలో రెపరెపలాడిస్తోంది. ఇది వాచ్ బిగ్ బ్యానర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.